చూసండి బ్రో, ఏమనిపిస్తుంది కొత్త ఫోన్ కొన్నాడు కదా సైకో? డబ్బులు దోలనిపిస్తుంది, ఇదే మాట ఎక్స్పెక్ట్ చేశాను నేను. హాయ్ హలో, నేను వచ్చినాను చూస్తున్నారా? కాదు, రాజు బ్రో కూడా ఉన్నాడు. హాయ్ రాజు బ్రో. హాయ్ టింగన. ఈ రోజు అయితే కనుక ఫ్రైడే, మరి సరదాగా, మరి ముఖ్యమైన విషయం ఏంటనుకుంటున్నారా? ముఖ్యమైన విషయం వాల్ ప్రో మ్యాక్స్ కొనడానికి వెళ్తున్నాం. దీనికంటే ముందుగా రాజు మీ తెలుగు అబ్బాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా బెల్ కాన్ ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్ లైన్ కూడా మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు. ఓకే, ఇంకేంటి మరి బ్రో, మరి షాపింగ్ షాపింగ్కి వెళ్ళాలి. ఈ రోజు అయితే కనుక మన మ్యాట్ సైకో అలియాస్ ఇల్రా మ్యాట్ సైకో, ఒయ్యా ఒయ్యా అంటాడు కదా, ఈ దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం. మ్యాట్ సైకో, మ్యాట్ సైకో. నాకేం తెలియదు అండి బాబు, చిన్నపిల్లండి. నువ్వా? నువ్వు చిన్నపిల్లడివా? ఓకే బ్రో, మరి మొదలు పెడదాం షాపింగ్. షాపింగ్ వెళ్ళిపోతాం మనం. ఓకే అమ్మా, నమస్తే. నమస్తే. ఈ పెద్ద మనిషినండి, ఈ పెద్ద మనిషి సార్. మీ పేరు కొంచెం ఇంట్రడ్యూషన్ చేసుకుంటారా? మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? నా పేరు సందీప్ అండి. గట్టిగా చెప్పండి. నా పేరు సందీప్ అండి. ఆయన పేరు సందీప్ అంట. ఏంటి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? ఏదో ఆయన ఎవరో మొబైల్ కొనుక్కుంటా అన్నారండి, 12 ప్రో. ఓ పెద్ద మనిషి 12 ప్రో కొనుక్కుంటాడంట, ఆయన దగ్గరికి ఆయన్ని తీసుకొని వెళ్తాను. ఎవరో పెద్ద మనిషి 12 ప్రో కొనుక్కుంటాడా? మీరు తీసుకుని వెళ్తున్నారా? ఈయన చచ్చిపోయింది. ఆయన పేరు ఇనోష్ కుమార్. మ్యాట్ రోమియో. ఏంటి అలా అయిపోయాయి? సరే సరే, ఎక్కడికి లొకేషన్ పంపించారా? యానిక్, మిస్టర్ యానిక్ చెప్పు. అది డిలీట్ చేసి మళ్ళీ. ఎవరిని భయపెట్టాలనుకున్నాను? ఎవరిని భయపెట్టాలనుకున్నాను? మ్యాట్ సైకో ఇక్కడ. అది అలా తప్ప కాదు, భయపెట్టే వంశంలో పుట్టాను కానీ భయపడే వంశంలో పట్లయ్య. మొత్తానికైతే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. మొత్తం మన ప్లేస్ కి అయితే వచ్చాం. ఇదైతే లోకల్ పార్కింగ్ లోపలికి అయితే వెళ్తాం అన్నమాట. టింకు బాబు, కిరణ్ అన్న మ్యాట్ సైకో ఇక్కడ ఉన్నారు. ఇంకా సైకో గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఫోన్ కొంటున్నారు కదా, మీ మహాచిత్రం నుంచి కనబట్టలేదు, కొన్ని మార్పు తీసి. ఇక్కడ ఎంత కరోనా టైం అండి, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. యో, ఫోన్ కొనడానికి నీకే వచ్చింది, రెండు ముక్కలు చెప్పు. నాకు ఏమీ లేదు, ఫోన్ కొనడం చాలా ఆనందంగా ఉంది. టింకు గారి దయ్యా, రాజు గారి దయ్యా అని చెప్పి. వీళ్ళందరి దయ్యా కాదండి, మా శాంటీ బాబు దయ్యా. మా శాంటీ బాబు దయ్యా అంటే ఏం జరిగిన? శాంటీ బాబు దయ్యా అంటే నేను ఫోన్ కొనుక్కుంటున్నా. రాజుగారి దయ్యా అంటే ఇలా యూట్యూబ్ లో పరిచయం అవుతున్నాం. టింకు బాబు దయ్యా అంటే దూరం వచ్చాను. మ్యాటర్ అది అంటే మళ్ళీ తిరిగి వెళ్ళడం కూడా ఆయన. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాలి కాబట్టి ముందు అచ్చవర్ణ కనపడుతుంది. అచ్చవర్ణ ఉందన్నమాట, మొబైల్ 2000 అని. ఇప్పుడు అందులోకి వెళ్ళి మనం మొబైల్ అయితే పర్చేస్ చేయాలి. 12 ప్రో మ్యాక్స్ 128 GB తీసుకుంటాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైజ్ని బట్టి చూడాలి. ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో చేశాను, మీకు ఇంకా వీడియో చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన కార్డ్స్లో కూడా వదులుతాను, చూడండి. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే మొబైల్ 2000 అన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్ లాట్, ఇది చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఇది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యి ఒకసారి పర్మిషన్ తీసుకుని వీడియో తీయచ్చే చూసుకుందాం. And she's our sales. What's your name? Aiko sir. Aiko sir. Yeah. Thank you so much. Welcome. Thank you brother. Okay, for all the best. Thank you. Well, Pro Max 120 HP. Okay. Oh. This one, how free give some instructions and
YouTube channel, I see always. Okay, need more subscribe, yeah? Okay, bro. Thank you so much. Thank you. నేను నేను రాను మొత్తానికి ఒక ఫోన్ కి ఆర్డర్ అయ్యాను సైకో మన ఫోన్ ఐఫోన్ కి ఆర్డర్ అయ్యాను ఓ ఆర్డర్ ఇక్కడ ఇయర్ ఫోన్ బ్రో ఐఫోన్ ఓకే ఐఫోన్ 12 ప్రో మాక్స్ బ్లూ కలర్ 128 థాంక్యూ అన్బాక్సింగ్ yes meanwhile I'm so here on my phone you can do ah always ready oh because you're Oh, see? Nice. Oh. New color, blue, Pacific blue. Oh, mashallah. Yeah. I have to buy one more. Oh. He's the one, right? How much of them is it? I don't know. 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 రాజుగారి ఛానల్ పేరు చెప్పుకొని ఒక అమ్మాయి గుడి చేత ఐఫోన్ కొనిపించాడు రాజుగారు దీనికి తగిన మూల్యం మీరిద్దరు భరిస్తారు మరి ఇప్పటి వరకు చూసారు కదా బ్రో షాపింగ్ గదిని మరి ఇప్పుడు ఫోన్ చూపిస్తున్నాను ఇవ్వండి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఓకే ఇప్పుడు మరి కొన్న వ్యక్తి దగ్గరకు ఒక్కసారి మీకు చూపిస్తాను అనుభవం అలా చూడండి చండి బ్రో ఏమనిపిస్తుంది కొత్త ఫోన్ కొన్నాడు కదా సైకో డబ్బులు దోలనిపిస్తుంది ఇదే మాట ఎక్స్పెక్ట్ చేశాను నేను